కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉన్నారు అధ్యక్ష. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రాకుండా పోతాయి, రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే 3% రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. దివాలా దివాలా అనే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా, దివాలా తీసిన రాష్ట్రం నీళ్లు ఇవ్వగలుగుతుందా, కరెంట్ ఇవ్వగలుగుతుందా అనే అపోహలు అనుమానాలు తలెత్తుతాయి. పర్యవసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి. ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు. సరే, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం, కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం, అన్యాయం, మూర్ఖత్వం, ఇది మూఢత్వం. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారెస్టాలను అధిగమించింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 11 విడతల దాదాపు 72,000 కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం, పరపతిని పెంచినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అధ్యక్ష, మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేతపత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాల అని మాకు అనుమానం కలుగుతూ ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు, ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు, కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేతపత్రాల అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అయినా ఈ శ్వేతపత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష? ఈ వివరాలు ఏమి కొత్త వివరాలు కావు. మీరేదో కొండందవి ఎల్కన్ పెట్టినట్టు కొత్తగా ఏదో చెప్తున్నారు. ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము. గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు. ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే. ఇందులో కొత్త విషయాలేం లేవు. ఇవాళ మీరేంటంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, అంతే తప్ప ఇందులో కొత్త విషయాలేం కనబడతలేవు అధ్యక్ష. ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, ఇది శాసనసభ రికార్డు అధ్యక్ష, వారు ఇవాళ ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను 8 ఫిబ్రవరి 2023 ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష. నేను ఐ కెన్ రీడ్అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష. అంటే బట్టి గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడినరో, ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇందులో పెద్ద కొత్త విషయాలు బయటపెట్టిందో, కొత్త ముచ్చట్లు చెప్పిందో ఏమి లేదు. కాకపోతే కొంత కన్వీనియంట్గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీరువాల్లో, అల్మారాల్లో, కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష. రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం, పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది ఆర్థిక సూత్రం. ఈ చక్రం కదిలితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇవాళ ప్రభుత్వాలకు పన్నులు, పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది. ఇవాళ చిప్ప చేతికి ఇవ్వడం అనము, దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు.
అంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమి మాట్లాడలేదే, ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే. తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం. పగతనాన్ని పక్కన పెట్టి నేను గౌరవ సభ్యుని అడుగుతాను, గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన ఒక ప్రశ్న చిన్న అర్థం కూడా చెప్తాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారులో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నాయి రాష్ట్రంలో. ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాటం తెలియదు, ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు, పేదల కంటే డబల్ బెడ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈరోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు, అయినా కూడా ఆ ఇంట్లో నివసించవచ్చు, కానీ ఇటువంటి వారు కూడా డబ్బులు పెట్టారు మీరే అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తామన్నారు, ఇవాళ 120,000 రూపాయలు బలగ వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కలతో చెప్తాను, 120,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తానున్నారు, 55,000 రూపాయలు దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 120,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తున్నాయి, గ్లోబల్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను, నేను నాకు సంబంధించిన అంశం చెప్తాను, మీరెందుకు సార్ నేను చెప్తారు నేను పాటిస్తాను. మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, హరీష్ రావు గారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి, మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పినారు, ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి. ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్. అధ్యక్ష భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు, కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన, డబ్బులు అలమారులు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు, డబ్బులు అలమారులు ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి, మీరు ఒక ఇల్లు నుంచి చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు. నా ఉత్సరామంది నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీద దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష, ఇది తమరు పంపిస్తారు చూడరు, ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. అరే మీరు చెప్తే మాట్లాడతాను, లేకపోతే మమ్మల్ని తెలియకుండా మాట్లాడుతున్నాను, పొరపాటు అంటున్నా నేను, మాకు తెలుసు కదా, మాకు కూడా అవగాహన ఉంది అంటున్నా. ప్లీజ్ మాట్లాడండి, ఇది పద్ధతి కాదు అధ్యక్ష, మీరు కూడా అట్లా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష.